సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో బ్యాగిరి నర్సింహులు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం ఈ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించారు. రైతు బంధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దేవి రవీందర్ గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్ను అందజేయడం జరిగింది. అలాగే గౌరవ మంత్రి వర్యులో హరీష్ రావు వారి కుటుంబంతో కూతురికి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం కోసం హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి 1 ఎకరం భూమి అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వ పరంగా కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ భాస్కర్ రెడ్డి, టిఆర్ఎస్ కేవీ నియోజకవర్గ అధ్యక్షులు చిప్పల యాదగిరి, ఎంపీటీసీ అశోక్ తదితరులు పాల్గొన్నారు. వేలూరులో రైతు నర్సింహులు ఆత్మహత్య సంఘటనకు సంబంధించి మరి ఆయన చనిపోవడం చాలా బాధాకరం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ మంత్రి హరీష్ రావు గారు మరి ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఒక లక్ష్యంతోని ఆ కుటుంబానికి సంబంధించి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే ఎకరం భూమి, ఆ కుటుంబంలో వాళ్ళ కూతురు ఇంటర్మీడియట్ చదివింది కాబట్టి ఆమెకు కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగం కల్పించాలనే విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి మేము ఆ రోజు జరిగిన సంఘటన రోజు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఖచ్చితంగా అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉండాలని ఉంటామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రభుత్వం అందించినటువంటి 2 లక్షల రూపాయల చెక్కును ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం, కానీ దీని వెనుక ఎవరున్నారనేది స్పష్టంగా ఆ నర్సింహులన్న ఆత్మహత్య చేసుకోవడానికి వేరే వెనకాల ఉన్నటువంటి కొంతమంది ప్రోద్బలంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా మాకు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఆయన ఆత్మహత్య చేసుకోవడం వల్ల వారి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఎవరైతే మిగతా వాళ్ళు ఇలాంటి సంఘటనలను ఎంకరేజ్ చేస్తూ కావలసుకొని వాళ్ళ ఆనందం కోసం చేసినటువంటి దానిగా భావించాలి తప్పితే ఆయన నర్సింహులు మరి ఆవేదనతో మృతి చెందినట్టుగా అనిపించడం లేదు. ఇది కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే భూమికి సంబంధించి కూడా ఎకరంతో పాటు ఇంకేమైనా చేస్తే బాగుంటుందా అనే ఆలోచన కూడా మరి గౌరవ మంత్రి గారు, జిల్లా కలెక్టర్ గారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం.